తగిన కాలమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలీయమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి ఒక టైం ఉంటుంది ఎప్పుడు నిన్ను ఆయన ఎత్తిపట్టాలో ఆయనకు తెలుసు ఎప్పుడు నిన్ను వృద్ధిలోకి రావాలో తెలుసు ఎప్పుడు నీకు సమృద్ధి వదలాలో ఆయనకు తెలుసు ఎప్పుడు నిన్ను స్వస్థపరచాలో తెలుసు ఎప్పుడు నీకు విడుదల ఇవ్వాలో తెలుసు ఎప్పుడు నీ అప్పుల సమస్యను ఏ కొట్టివేయాలో తెలుసు అన్నీ తెలుసు తెలుసు నీ బంధకాలు ఎప్పుడు తెంచేయాలో తెలుసు నలుగుతున్న నీ హృదయానికి ఎప్పుడు స్వాంతనివ్వాలో తెలుసు నీ ఆకలి తీర్చి సమృద్ధి అనేకమంది ఆకలి తీర్చడానికి సమృద్ధి నీకు ఎప్పుడు ఇవ్వాలో తెలుసు దానికి ముందు నువ్వు నేర్చుకోవాల్సిన అనుభవాలు ఉన్నాయి నువ్వు ఎదగాల్సిన మెట్టుంది నువ్వు ఎదుగుదలలోకి వచ్చే కొద్దీ నువ్వు అనుభవాలు పొందే కొద్ది నేర్చుకునే కొద్దీ ఒకటొకటి ఒకటొకటి అన్ని తన కాలమందు తగిన కాలమందు నిర్ణయ కాలమందు ఆయన కార్యం చేస్తాడు కాబట్టి దేవుణ్ణి విసుక్కోవద్దు ఫీల్ అవ్వద్దు విసుగగా ప్రార్థన చేయి రెండవది నీ హృదయ భారాన్ని బట్టి కొన్ని సమస్యలు నిన్ను బాగా ఇబ్బంది పెడుతుంటే దానికోసం స్పెషల్గా దేవుణ్ణి అడగవచ్చు నేను బాగా నలుగుతున్నాను నా వేద నిదో చూడు నేను దీన్ని నిద్రపోవటం లేదు నాకు సహాయం చేయి నీ సమస్యను బట్టి నాకు తెలిసి భక్తిలో ఒక మెట్టుకు వచ్చిన వాళ్ళు వినండి భక్తిలో ఒక మెట్టుకు వచ్చిన వాళ్ళు సమస్యల గురించి అసలు లక్ష్య పెట్టరు అప్పులు బా సమస్యలు రోగాలు ఇబ్బందులు ఇరుగులు బాధలు ఇవన్నీ నడుస్తుంది అంతే ఏదేమి కాదు కానీ దేవా వాళ్ళ ప్రాథనికలే మొదటిసామైనా పగలు జన సంచారం లేని సమయమైనా ఎప్పుడైనా సరే ఆయన మన అనుకోనని గడియ మనుషులు అనుకోనని గడియ దేవుడు అనుకునే గడియ కాబట్టి మనం అలా స్పెషల్గా దేవుని కోసం కూర్చొని దేవా మీ గురయ్యి మొదటిజాము మొర పెడుతుంది అప్పులన్నీ బావాలి ప్రభావిస్తున్నాములు ఉన్నాయన్న అయా బ్రభా అడుగునీ నీ సమస్యను తప్పు నేను అనట్లేదు కానీ దానికంటే ఎక్కువగా నువ్వు అడగాల్సింది ఏంటంటే వా నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకే నా ప్రాణము దేవా నువ్వు కావాలి నీ సన్నిధి చూడాలి నీ సహవాసం కావాలి నీ సహచర్యం కావాలి నీతో గడపాలి నా సమస్యలు తీసేయ నా అప్పులు తీసాను నా ఇబ్బందులు నా నొప్పులు తీసాను నా బా అదంతా సీనియర్స్ వ్యవహారంగా జూనియర్స్ వ్యవహారం అదంతా మరి సీనియర్స్ వ్యవహారం ఏంటంటే దేవా నువ్వు రా మాట్లాడు నన్ను కలుసుకోదండ్రీ నేను చేయగలిగినంత నీ కొరకు చేస్తున్నానా బతకగలిగినట్లుగా నీ కొరకు బతుకుతున్నానా నా నుండి నీ వాసించినది నీ చిత్తం ఏమైనది నెరవేరుతుందా నెరవేర్చలేకపోతున్నానా నేను ఎలా ఉన్నాను తండ్రి నా జన్మ సార్థకం అవుతుందా వ్యర్థం అవుతుందా నా టైం కరెక్ట్గానే అర్థవంతంగా ఖర్చు అవుతుందా నిరుపయోగం అవుతుందా దేవా అని దైవ చిత్తములో మన ప్రార్థన ప్రయాణం చేయాలి దేవుడు ఇంపైన సువాసనగా ఆగ్రహించేటట్టుగా నీ ప్రార్థన నా ప్రార్థన ఇంపుగా ఉండాలి